నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం కన్యా రాశి వారికి ఈ కేతు సంచార ప్రభావం ఎలా ఉంటుంది అనేది పరిశీలన చేద్దాం రాహు వృషభంలో సంచారం చేస్తున్నారు అక్కడ రాశిలో సంచారం చేస్తున్నారు అని చెప్పుకున్నాం కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషిక రాశి కేతువుకి ఉచ్చ రాశి అని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఈ కన్యా రాశికి వృషభ రాశి ఎన్నో రాశి అవుతుంది అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి రాశికి కన్యా తుల వృష్కం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం వృషభం అంటే ఎంత అవుతుంది భాగ్యర భాగ్యరాశి అవుతుంది అంటే తొమ్మిదవ రాశి అవుతుంది కన్యా రాశి వాళ్ళకి రాహుగ్రహం భాగ్యర భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో స్థితిలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఆనందదాయకమే కదండి భాగ్యస్థానంలో ఏ ఎవరైనా సంచారం చేస్తూ ఉంటే బాగుండదు చక్కగా ఉంటుంది అందులో ఏదైనా సరే ఒక పట్టు పట్టితే దాన్ని సాధించేంత వరకు ఊరుకోవడం చాలా మొండిగా పట్టుదలగా ఉంటాడు రాహుగ్రహం కాబట్టి ఆ భాగ్యస్థానంలో అటువంటి గ్రహం ఉన్నాడు స్థితిలో ఉన్నాడు అంటే ఏం చెప్పాలి మరి కన్యారాశి వాళ్ళకి భాగ్యం అంటే ఏదో అన్ని అన్ని భాగ్యాలే బోరుడు అన్ని భాగ్యాలు ఉన్నాయి అష్టభాగ్యములు అవన్నీ కూడా సమకూరుతాయి ముఖ్యంగా ఆరోగ్య భాగ్యం కూడా సమకూరుతుంది ఆరోగ్య భాగ్యం ఉండే మిగతా భాగ్యాలన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి ఆరోగ్య భాగ్యం లేకపోతే మిగతా భాగ్యాలన్నీ దండగా అంటే అది అనుభవించలేము మనం అందుకోసం గొప్ప భాగ్యం ఏంటంటే కన్యారాశి రాశి వారికి వృషభ రాశిలో చాలా పట్టుదలతో ఉండేటువంటి యొక్క రాహుగ్రహం ఉచ్చస్థితిలో సంచారం చేయడం భాగ్యస్థితిలో సంచారం చేయడం చాలా బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది వీరికి అన్ని రకమైన యొక్క సంపదల్ని వీరు పొందగలుగుతారు ఈ పద్దెనిమిది నెలల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటారు అక్కడే కాబట్టి ఒక పద్దెనిమిది నెలల్లో కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది రాశి వారికి రాహు యొక్క సంచారం కన్యా రాశికి అధిపతి ఎవరండి రాశి మీ రాశికి అధిపతి బుధుడు ఇప్పుడు రాహు సంచారం చేసేటువంటి యొక్క రాశి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి ఎవరు వృషభ రాశికి అధిపతి శుక్రుడు మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు రాహు సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు బుధ ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి ఆ సంచారం మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది అయితే ఇక్కడ రాహు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కదండి మరి మంచి ఫలితాలు ఎలా ఇస్తారని చెప్తారు మీరు అనేటువంటి ఒక అనుమానం ఉంటుంది అది నేచురల్ అది మనం ఎప్పుడు మూర్తివంతం కూడా చెప్పుకుంటుంటాం కదా కాబట్టి తామ్రమూర్తిగా ఉండేటువంటి వాడు ఎలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పి రేపు ప్రశ్న వేస్తారు మీరు లేదా మెసేజ్లు పంపిస్తారు ముందే ఆన్సర్ చెప్తే రైట్ ఎందుకనంటే అక్కడ ఉచ్చ స్థితిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం శుభస్థానం కాబట్టి ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కన్యారాశిలో ఉండేటువంటి యొక్క ఆ ఉత్తర హస్త చిత్త ఈ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది అందువలన ఇక్కడ మూర్తివంతం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు భాగ్యస్థాన సంచారం అందులో ఉచ్చస్థానంలో సంచారం మంచి ఫలితాలని ఇస్తాయి అదే మనకు కావాల్సినటువంటిది అసలు రాహువు యొక్క కారకత్వాలు ఏమిటి అది మనం ఇందాకనే చెప్పుకున్నాం ఇక్కడ మన మీ కన్యా రాశికి అప్లై చేస్తే చెప్తాను కన్యా రాశికి రాహు సంచారం అంటే తలచినటువంటి యొక్క పనులు అంత క్రితం కూడా ఆ పనులు ఇవి నెరవేరకుండా ఆఫ్గా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈ పట్టుదలతోటి కృషి చేసి సాధించుకోగలుగుతారు ఆ రాహు యొక్క సంచారం మూలంగా ఇంకా రాహువు పాదాల మీద పాదాలు తర్వాతనేమో ఎముకలు కీళ్ళు ఇవన్నీ వాడు పోర్ట్ఫోలియోలు ఆయనవే ఆ శాఖలు గారివి అంటే ఈ ఇప్పటికే ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు జాయింట్ అసలు ఎక్కడ జాయింట్ ఉంటే మన శరీరంలో జాయింట్లు అన్నీ రాహు యొక్క ఆధిపత్యం జాయింట్లు ఎక్కడ ఉండవండి అన్ని జాయింట్లే మన శరీరం అంతా అవే ఎక్కువగా అంటే అన్నిటా కూడా అతని ఆధిపత్యంలోనే ఉంటాయి రాహు ఆధిపత్యంలోనే ఉంటాయి పైగా రాహు ఏం సామాన్యుడు కాదు రాహు స్వాతి నక్షత్రానికి అధిపతి అలాగే ఆరుద్ర నక్షత్రానికి మహాశివుడు నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి అధిపతి చదుపురుషానికి కూడా ఆయనే అధిపతి సోల సౌమ్య నక్షత్రం స్వాతి దానికి అధిపతి కూడా రాహువే కానీ మేము అతనికి మంచి విశేషాలే ఉన్నాయి రాహుకి అయితే ఈ కీళ్ళ నెప్పులు అవన్నీ కూడా రావటానికి కారకుడు కూడా అతనే అయితే ఇప్పుడు ఈ రాశి వారికి అంత ఉచ్చ స్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి మంచి స్థితిలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి కీడనప్పుడు అన్నీ కూడా మీకు పడసోపోవు ఈ కన్యారాశి వాళ్ళకి ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో పనిచే రావు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి తగ్గముఖం పడతాయి మీరు ఆ మోకాలు చెప్పులు ఆరిగిపోయాయండి గుజ్జు అరిగిపోయింది ఇక మీరు నడవలేరు వాడుంది ఈసారి ఆపరేషన్ చేయించుకోవాల్సింది అని అంటే ఒక్కొక్క కాలికి రెండు లక్షలు నాలుగు లక్షలో పెట్టి చేయించుకోవలసినటువంటి యొక్క అవసరం ఈ రాహువు మీకు కలగజేయడు ఇవాడు అన్ని ఆపరేషన్లు కలిగారు అనుకోండి ఈ మోకాలు చెప్పులు దాన్ని తీసేసి వేరే వేయటానికి కూడా అప్పుడు బాగా నడుస్తారండి అంటే అవి లక్షల్లోనే ఉన్నాయి రాహు యొక్క అనుగ్రహంతో నీకు ఈ ఒకటిన్నర సంవత్సరం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది కీళ్ళకి సంబంధించినటువంటి యొక్క నొప్పులు అట్లాంటివి కూడా దూరం అవుతాయి మీకు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి కన్యా రాశిలో ఉండే వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఇంకా ఏమిటి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వాటిల్లో హార్మోన్స్ కాస్త ఇంబ్యాలెన్స్ ఉన్నాయి ఉంటాయి అలాగే వాళ్ళకి నెలసరి ఆలస్యంగా వస్తూ ఉంటుంది ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి దానివల్ల వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్త్రీలకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ పద్దెనిమిది నెలల్లో మీకు ఏ విధమైనటువంటివి రావు అంత ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండేటట్లయితే అవన్నీ కూడా నార్మల్కి వస్తే చక్కగా రుతుక్రమం కరెక్ట్గా ఉంటుంది అది రాహు మీకు ఇచ్చేటువంటి యొక్క కటాక్షం ఈ కన్యారాశి వాళ్ళకి అట్లాగే థైరాయిడ్ కూడా ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి యొక్క వ్యాధి కాబట్టి ఇక్కడ థైరాయిడ్ కింద గొంతు దగ్గరే ఉంటుంది కదండి అందుకోసం వాళ్ళకి సంబంధించిందే అది వీళ్ళకి తోటి మిగతాదంతా కూడా ఏమీ లేకుండా ఉండేవాడు ఒకడు తలకాయ ఒకటే ఉండి అసలు మొండి మిగతాదంతా మొండే ఉండి తలకాయ లేనివాడు ఒకడు వాళ్లే రాహుకేతువులు కాబట్టి ఇప్పుడు ఆ రెంటికి సంబంధించినటువంటిది థైరాయిడ్ మన గొంతు దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ థైరాయిడ్ పోర్ట్ఫోలియో ఎవరిదని చెప్తే అప్పుడు మనం రాహుకేతులు దగ్గర కాబట్టి ఆ థైరాయిడ్ మీకు రాదు ఒకటిన్నర సంవత్సరాల్లో గ్యారంటీగా రాదని చెప్పచ్చు తర్వాత ఇప్పటికే ఉండేటువంటి వాళ్ళకి నార్మల్గా వచ్చేస్తుంది ఏం బాధించదు అని చెప్పాలి సరే ఇది రాహుకేతువులు ముఖ్యంగా రాహు మీకు ఇచ్చేటువంటి యొక్క ఆశీర్వాదం ఈ స్థితిలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ కన్యా రాశి వాళ్ళకి మరి కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడండి అండి కేతువేమో వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి ఇప్పుడు మనకి కన్యా రాశి వాళ్ళకి వృషిక రాశి ఏమవుతుందండి కన్యాతుల వృషిక అంటే మూడవ రాశి అనమాట మూడు అంటే ఏమిటి విక్రమస్థానం విక్రమస్థానం అంటే మనం ఏ పని చేపట్టినప్పటికీ కూడా కన్యారాశి రాశి వారు విక్రమాన్ని చదువు చూస్తారు అంటే జయప్రదంగా జరుగుతాయి కార్యక్రమాలు అని చెప్పవచ్చు ఎలా ఎలా చెప్తాలో చెప్పండి విక్రమస్థానం అంటేనే జయస్థానం అక్కడే రా కేతు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి వస్తున్నాడు ఉచ్చస్థితిలో ఉంటాడు పద్దెనిమిది నెలలు అక్కడే సంచరిస్తారు కాడు తప్పకుండా కేతువు యొక్క అనుగ్రహంతో మీకు సా కార్యములన్నీ కూడా నెరవేరుతాయి పట్టుదలతోటి కార్యాన్ని ప్రతి కార్యాన్ని కూడా సాధించుకోగలుగుతారు అని చెప్పవచ్చు అయితే శాస్త్రంలో ఏం చెప్పాడంటే కేతువు కనుక మూడో స్థానంలో కనుక ఉండేటట్లయితే వాళ్ళకి సుఖ సంతోషాలు ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం గోచార కేతువు మూడింట ఉంటే గనక సంచరిస్తే సంతోషము అని శాస్త్రం చెప్తోంది ఇప్పుడు మీకు కన్యారాశి వాడికి కేతువు మూడింటియే ఉన్నాడు మామూలుగా మూడింటి ఉంటేనే సుఖ సంతోషాలు ఇస్తానని శాస్త్రం చెప్తుంటే ఉచి స్థితిలో కేతువు మీకు ఆ మూడింటి ఉంటే ఇంకా ఎంతగా ఎలా ఎటువంటి ఫలితాలను ఇస్తారో మనం చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు కేతువు కన్యారాశి వారికి ఈ పద్దెనిమిది నెలలు కూడా ఏస్తాడు తప్పకుండాను ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది స్త్రీలకి కూడా ఎందాకనే చెప్పుకున్నాం బాగా ఉంటుంది అని చెప్పిన కళాకారులకి కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత ఉద్యోగులకి బాగానే ఉంటుంది మొత్తం మీద ఈ భాగ్యంలోనేమో రాహువు తృతీయంలో విక్రమస్థానంలోనూ సంచరించేటువంటి యొక్క కేతువు వీళ్ళిద్దరూ కూడా మంచి ఫలితాన్ని ఉచ్చస్థితిలో సంచరిస్తూ ఇవ్వబోతూ ఉన్నారు ఈ ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి తర్వాత కేతు ఏమిటంటే ఆధ్యాత్మికవాది ఆధ్యాత్మికం అంటే అసలు మనం ఈ మా పుట్టాం తల్లిదండ్రులు మనకి ఏదో ఎంత పోషించారు పెద్ద చేశారు పెళ్లి చేశారు మనం కూడా మన మనం పిల్లలు భార్య ఈ సంసారం దీంట్లోనే ఎదుగుంటూ వెళ్ళడమేనా ఇంకా అసలు ఏమన్నా అసలు మన జన్మంటూ ఏమిటి జన్మకి సార్థకత ఏమిటి ఏం చేయాలి ఎన్నో జన్మలు జ మనం ఎత్తి 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 జన్మలు ఓ లక్ష జన్మలం పైన ఏమన్నా ఎత్తాయేమో నాక్కో పిల్లోో ఏ జన్మలు ఎత్తామో మనకు తెలియదు అటువంటి జన్మలు అన్నింటినీ కూడా పోయి మానవ జన్మ ఇన్ని జన్మల తర్వాత మనకు లభించింది కదా దీన్ని మనం సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఒక జిజ్ఞాస ఈ రాశి వాళ్ళకి కేతువు కలిగిస్తాడు విక్రమ స్థానంలో సంచారం చేస్తూ కన్యారాశి వాళ్ళకి ఇది ఒక గొప్ప పరిణామం వాళ్ళ యొక్క జీవితంలో మళ్ళా పద్దెనిమిది సంవత్సరాలకు కానీ కేతువు ఈ స్థానంలోకి రాడు కాబట్టి మీరు ఈ స్థానాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోండి అటువంటి విశేషాలు మీకు పొడసూపినప్పుడు తప్పకుండా ఆధ్యాత్మికం నా దైవ చింతన్ని పెంపొందించుకోవాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను తర్వాత తప్పకుండా వారు సుఖ సంతోషాన్ని ఇస్తారు ఆదిత్య ఇంకా మనకి మంచి రాదు రిజల్ట్స్ కావటానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి లేదా మీరు చక్కగా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం సతనామాయుడని అష్టోత్తరం ఉంటుంది పుస్తకాల్లో ఉంటే ప్రతి పుస్తకంలోనూ ఉంటే అష్టోత్తరం సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తరం చక్కగా చదువుకుని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి ఆదిదే మన ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ స్వామికి నమస్కారం చేసుకుని సూర్యానమూర్తులను తలుచుకోండి ఓం సూర్యాయ నమ అనైనా చదువుకుంటూ ఉండండి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు కన్యా రాశి వారు కేతు యొక్క అనుగ్రహంతో అట్లాగే దుర్గా కవచం కూడా యూట్యూబ్లోకి వెళ్తే మీకు దుర్గా కవచం దొరుకుతుంది పుస్తకాల్లో కూడా ఉంటుంది అది వినండి కనీసం ఈ యొక్క మీకు అప్పుడు రాహు ఇంకా ఉధృతమైనటువంటి యొక్క ఫలితాలను మీకు ఇస్తాడు అలాగే ఈ సూర్యనారాయణమూర్తి వారు సూర్య ఆరాధనతోటి కేతువు ఇంకా మంచి ఫలితాలను మీకు ఇవ్వబోతూ ఉంటాడు ఎందుకంటే కేతువుకి సూర్యారాధన రాహువుకి దుర్గారాధన మీరు ఏ విధంగానైనా సరే ఆరాధించండి ఈ దేవతలిద్దరిని కూడా ఆరాధన చేస్తే ఇద్దరు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తారు ఆల్రెడీ ఇప్పుడు వారి యొక్క సంచారమే కన్యారాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాన్ని ఇవ్వబోతోంది అని మీకు మనవి చేసుకుంటూ సర్వేదనో సుఖనోభవంతు స్వస్తి